తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగింది. వేసవి సెలవులు పూర్తి చేసుకున్న చిన్నారులు బడిపాట పట్టారు. ఉదయం నుంచే విద్యార్థుల సందడి నెలకొంది. స్కూల్ డ్రెస్సులు ధరించి పుస్తకాలు బ్యాగులు భుజాన వేసుకుని చిన్నారులంతా స్కూల్కు బయలుదేరారు. ఎక్కడ చూసినా చిన్నారుల సందడి కనిపించింది. కొత్త తరగతిలోకి వెళ్తున్నామని పలువురు చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు స్కూల్స్ ప్రారంభమైన ఆనందం కంటే ఫీజు కట్టాలన్న టెన్షన్ తమకు ఎక్కువ ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఏపీలో 76 లక్షల మంది, తెలంగాణలో 63 లక్షల మంది విద్యార్థులు బడిపాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది 250 గురుకుల విద్యాలయాలు నూతనంగా అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.